క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సువిశేష పఠనము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు తీసుకోబడినది. వాక్యం చదువుకుందాం. పెమిట యేసు తాము నీతిమంతులనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందను ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిల్చుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను, అందువలన నీకు కృతజ్ఞతడును. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిని 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. సుంకరి దూరముగా నిలబడి కన్నులైనను పైకెత్తకటుకు సాహసింపక రొమ్ము బాదుకొనిచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించను. దేవుని ఎదట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళనది ఈ సుంకరియే కానీ ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశములో మరి సుంకరి యొక్క ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క ఔన్నత్యము గురించి, అదేవిధంగా ఏ రకంగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఏ రకంగా పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు అనేసి దేవుడు ఇద్దరు యొక్క ప్రార్థన మనకు తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే ప్రార్థన అనేది దేవునితో సంభాషించటము, దేవునితో మాట్లాడటము, దేవునితో మన జీవితం గడపటము, లేకపోతే దేవునిలో మనం ఉండటమే ప్రార్థన. ప్రియ సహోదరి సోదరులారా, మనము ప్రార్థన అనేది అనేక విధాలుగా చేయవచ్చు. మన కోసము, ఇతరుల కోసము దేవుని ఆరాధిస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఈ తపస్కాలంలో మరీ ముఖ్యంగా దేవునితో మనందరం ఉంటూ మెలకువ కలిగి, విశ్వాసము కలిగి, పట్టుదలతో ఎడతెగక మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు మనము చేసేటటువంటి ప్రార్థన గురించి, 2 రకాల ప్రార్థనల గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకడు పరిసయుడు యొక్క ప్రార్థన గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిసయుడు తను తాను నీతిమంతుడనేసి అనుకుంటూ, తని తాను నీతిమంతుడని రుజువు చేయటానికై దేవుని ముందే, దేవునికి అన్నీ తెలుసు, అన్నీ మనిషి యొక్క జీవితము గురించి, మరి భూత భవిష్యత్తులన్నిటినీ తెలిసినటువంటి దేవుని దగ్గరే ఇలాగ, నేను అన్యాయం చేయవాడిని కాదు, లోభిని కాదు, వ్యభిచారిని కాదు, సుంకరి వంటి వాడిని కాని అనేసి పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక రకమైనటువంటి ప్రార్థన. 2వ రకమైనటువంటి ప్రార్థన, సుంకరి కనీసము దేవుని చూచుటకు సాహసింపక రొమ్ములు బాదుకుంటూ ఏడ్చుకుంటూ, నేను పాపాత్ముని, నన్ను కనికరింపము అనేసి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఇందుట్లో దేవుడు చెప్తున్నాడు, సుంకరి ప్రార్థన నీతిమంతమైనటువంటి ప్రార్థన, సుంకరి ప్రార్థన అంగీకరింపబడినది, ఆ పరిసయుడు యొక్క ప్రార్థన తిరస్కరింపబడింది. ప్రియ సహోదరి సోదరులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే, ప్రియ సహోదరి సోదరులారా, దేవుడికి అన్నీ తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా దీవించాలి, ఏ క్షణములు ఏ వరం కావాలో ఆ వరాలన్నీ కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా మనం చేసేటటువంటి ప్రార్థనలో మరి అనేకమైనటువంటి వ్యర్థ పదాలు ఉపయోగిస్తూ మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం చదువుకున్నట్లయితే, కపట భక్త
పద్ధతుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరంలో వీధుల మలుపులో నిలబడి జనులు చూచుటకే ప్రార్థన చేయట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించినని మీతో ఒక్కాణించుచున్నాను అనేసి రాయబడింది. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అనేసి 7వ వచనంలో మనందరం కూడా చూస్తున్నాము. ప్రియ సహోదరి సోదరులారా, 8వ వచనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 6:8 కాబట్టి వారి వలె మీరు మెలగరాదు, మీకేమి కావాలనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనకు కావలసినన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు నిన్ను సృజించున్నాడు, దేవుడు ఈ లోకంలోకి నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి నీవు దేవుని ఎన్నుకోవట్లేదు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితం గురించి, నీ యొక్క నువ్వు చేసేటటువంటి ప్రతి ఒక్కటి దేవుడు ఎరిగిన్నాడు. కాబట్టి నిరంతరము నీవు చేసేటటువంటి ప్రార్థన అనేది వ్యర్థ పదములతో మరి చేసినట్లయితే నీ జీవితంలో ఎలాంటి వరాలు నువ్వు పొందుకోలేవు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా జీవించాలి అంటే ప్రియ సహోదరి సోదరులారా, నీ జీవితంలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క అవసరం, ప్రతి ఒక్క వరాన్ని, ప్రతి ఒక్క బహుమానంను, నువ్వు స్వీకరించినటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతలై జీవిస్తూ ఉండాలి. ఒకటి, రెండవదిగా నువ్వు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. నువ్వు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పాపాన్ని తీసివేసుకుంటూ నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో నీ ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఇక్కడ సుంకరి యొక్క ప్రార్థన అంగీకరింపబడినది. సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, సుంకరిని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అది నీతిమంతమైనటువంటి ప్రార్థన అనేసి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, కన్నీటి ప్రార్థన అనేది సుంకరి చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రతి నిత్యము మన పాపాలు మన్నించబడాలనేసి మన పాపాల కోసమే మనం నిరంతరము కూడా రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకి అప్పుడు దేవుడు ఏది కావాలన్నా కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు, ఏ వరము కావాలన్నా కానీ దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనిషి జీవితంలో ప్రతి నిత్యము కూడా మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అది కావాలి ఇది కావాలి అనేసి నిరంతరము కూడా దేవుణ్ణి అది ఇది అనేసి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడిచ్చినటువంటి వరాలకు ఎప్పుడు కూడా మనందరము కూడా కృతజ్ఞతలు తెలియపరచం. కాబట్టి ఈరోజు దేవుడు ప్రత్యేక విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు, నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వరానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ జీవిస్తూ ఉండాలి. ఇకపోతే ప్రియ సహోదరి సోదరులారా, 3వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ సుంకరి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు అనేవి చాలా విలువైనవి. ప్రియ సహోదరి సోదరులారా, కన్నీరు అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కన్నీరు అనేది ఎక్కువ బాధ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు మాత్రమే కన్నీరు అనేది వస్తుంది. కాబట్టి మనందరము కూడా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు అది ఆలకిస్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 17:7 చదువుకున్నట్లయితే, యోబు ఏడ్చి ఏడ్చి నా కన్నులు చీకటల క్రమ్మినవి అనేసి యోబు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని కోసం ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసి ఉన్నాడు. అప్పుడు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అలాగనే మనం 1 సామ్యూయేలు గ్రంథం 1:11 చదువుకున్నట్లయితే, అన్న సంతానం కోసము కన్నీటి ప్రార్థన చేస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఆమె గర్భఫలాన్ని ఇస్తూ మరి దేవుడు ప్రత్యేక విధంగా సామ్యూయేలు ప్రవక్తను ఆమెకు సంతాన భాగ్యముగా ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్టయితే దావీదు మహారాజు వ్యభిచారం చేసినప్పుడు కన్నీటి ప్రార్థన చేసి ఉన్నాడు. కీర్తన గ్రంథము 6:6-7 చదువుకున్నట్లయితే చదువుకో, మనందరము కూడా మరి దావీదు మహారాజు చేసినటువంటి కన్నీటి ప్రార్థన చూడవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 38:1-5 చదువుకున్నట్లయితే, ఎజెకియా రాజు ఎలాగైతే తన యొక్క జబ్బు కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు మనందరం చూస్తున్నాం. ఈరోజు మరి సుంకరి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారు, కాబట్టి మనం ప్రతి నిత్యము కూడా మన ప్రార్థన అనేది వ్యర్థ పదములతో కాకుండా, కపట భక్తుల వలె కాకుండా, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, హృదయంతరంగంలో నుండి మనం ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు మన ప్రార్థన అనేది పెదవులకు సంబంధించిన
వచ్చింది మాత్రమే ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటావు, ఏదో పెదాలను ఆడిస్తూ మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ హృదయంలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన అనేది ఎలాగ ఉంది, నువ్వు ఎలాగ దేవుని స్తుతిస్తున్నావు, ఎలాగ దేవుని ఆరాధిస్తున్నావు, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా, నిజమైనటువంటి ప్రార్థన అనేది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన అనేది నువ్వు చేస్తున్నావా, లేదా మరి ఆ పరిసయుడు వలె కపట భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా, నేను అది చేశాను, అన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, లోభిని కాను, వ్యభిచారిని కాను, నేను ఎలాంటి పాపము చేయలేదనేసి నువ్వు ఒప్పుకుంటావు. దినానికి పునీతుడే 7 సార్లు పాపము చేస్తాడనేసి మనందరం కూడా చరిత్ర చూస్తున్నాం ప్రియ సహోదరి సోదరులారు. కాబట్టి మనము మనుషులనేటువంటి మనము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము, దేవునికి దూరం అయిపోతూ ఉంటాము, కానీ మనము దేవుని ముందుకు వచ్చేసి మన పాపాలను ఒప్పుకుంటూ ఈరోజు శంకరి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపుము అనేసి ప్రార్థన చేస్తున్నాడు. అదే రీతిగా మనందరము కూడా మరి మన పాపాలను దేవుడి ముందు ఉంచుతూ ఒక నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికే మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన అనేది ఆలకిస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా ఈ తపస్కాలంలో మరీ ముఖ్యంగా కన్నీటి ప్రార్థన చేసుకుంటూ దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. మన పాప మన్నింపు కొరకు మనం ఆ దేవాది దేవుని ప్రాధేయపడదాం. దేవుని యొక్క నామములు ఎదుగుతూ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ మనందరము కూడా జీవించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధులు ప్రేమగల తండ్రి, గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, వీరికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయండి, ప్రార్థన చేసుకునేటటువంటి గొప్ప శక్తిని మాకు దయచేయండి. నిరంతరము నీ కృపలో బలపడుతూ మరి మేమందరము కూడా మేము కాచేటటువంటి ప్రతి ఒక్క కన్నీటి ద్వారా తండ్రి మా పాపాలను కడిగి వేస్తూ మాకు కావలసినటువంటి వరాలను దయచేయండి. మేము అనేకమైనటువంటి అవసరతలతో జీవిస్తూ ఉండగా నీకు తెలుసు తండ్రి ఏది మాకు అవసరమో ఏది మాకు అనవసరమో అన్న విషయాలన్నీ మీకు తెలుసు తండ్రి. కాబట్టి మాకు అవసరమైనదన్నిటిని కూడా మాకు ఇస్తూ నిరంతరము కూడా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ నీ యొక్క విశ్వాసములు ఎదిగే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మేమందరము కూడా ప్రతి నిత్యము ప్రార్థన చేసుకుంటూ నీతో మా సమయాన్ని గడుపుతూ నీతో మా జీవితాన్ని గడుపుతూ నిరంతరము కూడా నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని యోగ్యతను మా అందరికి దయచేయమని ఎల్లప్పుడూ కూడా నీ కృపలో బలపడే భాగ్యాన్ని దయచేయమని నిరంతరం మీ యొక్క కాపుదల మా మీద ఉంచుతూ ప్రార్థన చేసుకోవటానికి కావలసినటువంటి గొప్ప బలాన్ని గొప్ప శక్తిని మరి ఎలాంటి శోధన లేకుండా ప్రార్థన సమయంలో నిన్ను అంటిపెట్టుకొని నీతో మనసు విప్పి మాట్లాడుకునే భయాన్ని భక్తిని మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉండునిగాక, మీ ఆత్మతో ఉండునిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక, ఆమెన్.